ఇకైట విశాఖలో బంద్ ప్రభావం కనిపిస్తోంది. ధర్నాలు కొనసాగుతున్నాయి. మధ్యపాలెం జంక్షన్ నుంచి మా కరెస్పాండెంట్ సతీష్ మరింత సమాచారాన్ని అందిస్తారు. లైవ్ లో ఒకసారి సతీష్ తో మాట్లాడదాం. సతీష్ చెప్పండి, అప్డేట్స్ ఏంటి? విశాఖ పరిస్థితి వేరు, ఎందుకంటే అక్కడ భారత్ బంద్ తో పాటు ఏదైతే ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి కూడా అక్కడ ధర్నాలు బంద్ కొనసాగుతున్నాయి. మరి ఈ రెండింటికి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా కొనసాగుతున్నాయి ధర్నా? భారత్ బంద్లో భాగంగా ఈరోజు విశాఖలో మధ్యలపాలెం జంక్షన్లో ప్రజా సంఘాలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు వీరందరూ కూడా ఈరోజు మధ్యలపాలెం జంక్షన్లో మొత్తం రాస్తారోకో నిర్వహించారు, మానవహారాన్ని నిర్వహించారు. ఇక్కడ మనం జాతీయ రహదారి నలుమూల నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ స్తంభించాయి. అయితే పోలీసులు మాత్రం ఎక్కడ పడితే అక్కడ దారి మళ్లింపు చేసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు చెప్పొచ్చు. ప్రధానంగా ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఈ భారత్ బంద్లో భాగంగా ఎటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు, దీనిపైన కేంద్రం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకురాబోతున్నారు అనేది తెలుసుకునేందుకు మనతో పాటుగా రైటర్స్ అకాడమీ చైర్మన్ రమణమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాను. సార్ నమస్తే. సార్, ఇప్పుడు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణలో భాగంగా మనం చేసే కార్యక్రమాలు కేంద్రం పైన ఎటువంటి ఒత్తిడి తీసుకెళ్ళబోతుంది? కేంద్రం మీద తప్పనిసరిగా, ఎందుకంటే ఇది ప్రజల తాలూకా నిర్ణయం. ఇవాళ ఇవాళ బంద్లో పాల్గొన్న వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ప్రజలే పాల్గొన్నారు. మీరు ఎవరికి కూడా ప్రత్యక్షంగా స్టీల్ ప్లాంట్తో సంబంధాలు లేవు. అయినప్పటికీ కూడా ఈ స్టీల్ ప్లాంట్ మంది ఇది దీన్ని ఎలాగైనా కాపాడుకుందాం అనే ఉద్దేశం ప్రతి ఇంటిలోనూ ప్రతి వ్యక్తికి కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ 32,000 మంది రైతులు తమ భూముల్ని, ఆస్తుల్ని అన్నింటినీ పోగొట్టుకొని వాటిని స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చారు. అలాగే 32 మంది అమాయకులు అసూలు పాశారు. అలాగే అమృతరావు గారు నిరాహార దీక్ష చేసి ఈ ఫ్యాక్టరీని సాధించడంలో ఎంత కృషి చేశారు. అటువంటి ఫ్యాక్టరీ పైగా పీవీ నరసింహరావు గారి సమయంలో మనకి జాతికి అంకితం చేశారు. ఇటువంటి ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అంగీకరించాం. దీన్ని ఎంతవరకు కేంద్రం దిగొచ్చేంతవరకు కూడా ఈ ఆందోళన ఇలా కాదు, 10 ఎంతలు పెరుగుతుంది, 100 ఎంతలు పెరుగుతుంది. మొత్తం కార్మిక వర్గాన్ని, తర్వాత రైతాంగాన్ని, అన్ని వర్గాలని కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి విశాఖపట్నం ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రోజున ఇది అంటే రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతుగా ప్రజా సంఘాలు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. కానీ కేంద్రం మాత్రం తన వైఖరిని ఎటువైపు కూడా వెనక్కి తిప్పుకోకుండా మాత్రం ప్రైవేటీకరణ దిశగా ముందుకు వెళ్తుంది. దీనిపైన అంటే ప్రజా సంఘాల తరపున కానీ ఈ జర్నలిస్ట్ సంఘాల తరపు నుంచి ఎటువంటి మీరు దిశానిర్దేశం చేయబోతున్నారు, వాళ్ళకి ఎటువంటి హెచ్చరికలు జారీ చేసే నేపథ్యంలో చేస్తారు? ఇప్పుడు నియంతలు ఉంటారు. మనం చాలామంది ఎమర్జెన్సీ కాలాన్ని చూసాం. ఆ తర్వాత ఇందిరాగాంధీ పరిస్థితి ఏమైంది, తర్వాత సోనియా గాంధీ ఏ విధంగా విభజన సమయంలో ఎంత నియంతగా వ్యవహరించారు, ఇవాళ సోనియా గాంధీ పరిస్థితి ఏంటి? ఇవాళ విశాఖపట్నంలో ఎన్నికలు జరిగితే 9,000 ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రాలేదు. ఇవాళ అలాగే మా మోడీకి కూడా ఇవాళ మొన్న జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 39,000 ఓట్లు వచ్చాయంటే ఎంత, ఇక్కడేమో ఎంపీ చేశారు, ఎమ్మెల్యేలు చేశారు, ఇన్ని పదవులు చేసిన వాళ్ళకి మొత్తం విశాఖపట్నం ఇలా 20 లక్షల ఓట్లలో 39,000 ఓట్లు వచ్చాయంటే వాళ్ళ పరిస్థితి ఎంత దిగజారింది అర్థమైంది. మేము ప్రజలు ఇక్కడ బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంత నియంత అయినా సరే ప్రజల అభిప్రాయానికి తల వగ్గాల్సిందే, ప్రజల తాలూకా అపేక్ష మేరకు జరగాల్సిందే. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని నిలుపుదల చేసేంత వరకు కూడా ఈ ఉద్యమం మన పార్లమెంటుని కూడా తాగుతుంది. త్వరలో మొత్తం మేము దేశవ్యాప్తంగా దేశ నాయకులను కూడా మేము ఇన్వైట్ చేయదలుచుకున్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు జరుగుతున్నాం. అలాగే పార్లమెంటుని కూడా మేము, పార్లమెంటు వద్ద కూడా మేము ధర్నా చేసి ఎట్టి పరిస్థితులను ప్రైవేటీకరణని అడ్డుకుంటామని చెప్పి సందర్భంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రభుత్వ రంగాన్ని కొనసాగించేందుకు కూడా మేము తీవ్ర ఉద్యమాలు చేస్తాం. ఈరోజు 10 ఇంతలుగా ప్రారంభమైన ఈ ఉద్యమం దిశగా దీన్ని 100 ఇంతల పై స్థాయిలో కూడా తీసుకువెళ్తామని చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నం మధ్యపాలెం జంక్షన్లో మానవహారం చేస్తున్నారు. ప్రైవేటీకరణ దిశగా చేస్తున్న కేంద్రం తాలూకా ఈ చర్యలు మాత్రం తిప్పికొడతామంటూ కూడా ఇక్కడ ప్రజా సంఘాలు చెప్తున్నాయి. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.